ఎప్పుడెప్పుడు మాట్లాడతారా నీ వెయిటింగ్. నాకు రాజు గారు డాన్స్ చూసిన తర్వాత మీరు సెట్ సాంగ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో ఇప్పుడు నా డౌట్ వస్తుంది. మీరు డాన్స్ చేస్తారేమో అని భయపడి వెళ్ళిపోయారా? నేను రాజు గారు ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటా ఉన్నాం, చాలా స్క్రిప్ట్స్ పంపిస్తూ ఉన్నారు, ఫైనలీ మొత్తానికి దీన్ని కనెక్ట్ అయ్యాం. అండ్ నాకు ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ కనెక్ట్ అవ్వాలా, ఎంతమంది విన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒక్క పాయింట్ కనెక్ట్ అయ్యారు. అండ్ సినిమా తీసింది అదే పాయింట్లో, అండ్ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే ఫీల్ అయ్యారు. రియల్ లైఫ్లో లవ్ స్టోరీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ సినిమాని అయితే ప్రతి సినిమాని అలా ప్రేమించేస్తారు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈయనతో పనిచేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. ఈయన ఫస్ట్ ఒక మాస్ ఆడియన్ను, దాని తర్వాతే డైరెక్టరు. ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటే మానిటర్లో మైక్ పట్టుకుని నవ్వేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించిన తర్వాత అలవాటు అయిపోయింది, ఏం చెప్పలేకపోయా. అండ్ ఇప్పుడు సరదాగా అన్నా సరే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ ఫాట్, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ అన్ ఆడియన్, నాకు నచ్చలేదండి అని వస్తారు. అంటే అమ్మో ఇప్పుడు మనం చెప్పామంటే ఆడియన్స్ నచ్చదేమో అనే డౌట్ మనకు వస్తుంది. సో త్రినాథ్ గారు, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. చాలా సరదాగా ఉన్నారు, సినిమా కూడా చాలా హ్యాపీగా సాగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. జనరల్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు బాగా కష్టపడమ్మా అని చెప్పాలి, కానీ ప్రసన్నకి అంత కష్టపడక్కర్లేదు, హ్యాపీగా ఇప్పటిదాకా ఎలా చేసావో అలాగే చేసాయని చెప్పొద్దు అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో వచ్చే సీను నాకు తెలిసి సరదాగా బ్రేక్ తర్వాత నా క్యారవాన్లోకి వచ్చి ఓ 2 నిమిషాలు నా ముందలే కూర్చుని అలా అనేసి చెప్పేశాడు. అది ఇప్పుడు ఎంత వైరల్ అయిపోయింది. అండ్ అదొక్కటే కాదు, వెరీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ, అంటే డెప్త్ ఉన్న డైలాగ్స్ ఈ సినిమాలో నాకు తెలిసి ఇప్పటిదాకా చేసిన సినిమాలో ఈ సినిమాలోనే బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచో పెళ్ళవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ నాకెందుకో మళ్ళీ లవ్లో పడితే ఇంకా నెక్స్ట్ సినిమాకి మంచి డైలాగ్స్ వస్తాయో అని ఫీలింగ్. డిఎస్పి మా 6th ఫిల్మ్ అండి ఇది దేవితో, అండ్ అన్ని సినిమాలు చార్ట్ బస్టర్స్ అయినాయి. అసలు సినిమా ఎలా ఉన్నా సరే ఆడియో వైజ్ ఎర్ర కుమ్మేశాడు అసలు. అండ్ ఈ సినిమాకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాడు ఈ సినిమా చేయగలనో లేదో అని, ఎందుకంటే అప్పుడే యూఎస్ టూర్ స్టార్ట్ చేశాడు. కానీ వీఆర్ ఆల్ ప్రిటీ కీన్ ఆన్ దేవి, బికాజ్ ఇలాంటి సినిమాకి దేవి ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో తను కూడా లాస్ట్లో ఎందుకో హీ సెడ్ హీస్ గోన్ డూ ఇట్. సో అక్కడ షోస్ చేస్తూ అంత టైర్డ్ అయినా సరే నైట్ టైం పనిచేసి ఇక్కడ ప్రతి ట్యూను ప్రతి ఇది పంపిస్తూ ఉన్నాడు. సో దేవి, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. నెక్స్ట్ అండ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు. జనరలీ ఆయన లొకేషన్కి లిరిక్స్ పట్టుకొస్తున్నప్పుడు మా స్క్రిప్ట్ ఎంత ఉంటే ఆయన లిరిక్ పేపర్ ఎంత ఉంటుంది. ఏంటండి మొత్తం ఇప్పటిదాకా మీ కెరీర్ అంతా ఆటోబయోగ్రఫీ అని ఉందా అంటే, లేదండి ఈ సినిమా చరణాలు రాసాను ఆప్షన్స్ అంటే. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు శ్రీమణి గారు, యువ్ డన్ అ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చంద్రబోస్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్, అండ్ ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా గురించి ఇంకో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ప్రకాష్ రాజు గారు, ఆయన వాళ్ళకి రాలేదు. అదేంటోనండి ఆయన దగ్గర పనిచేస్తే ఆయనతో పనిచేస్తుంటే ఏం నేర్చుకున్నామని చెప్పలేను కానీ ఏదో నేర్చుకున్నామని ఫీలింగ్, అంటే ప్యాకప్ అయిందా దానికి ఫీజు అయినా కట్టాలా అనే డౌట్ వస్తుంది మనకి. సో సార్, ఇట్స్ నాన్ వర్కింగ్ విత్ యూ, మీలాంటి యాక్టర్స్తో వర్క్ చేస్తుంటేనే దట్స్ హౌ వీ యంగ్ యాక్టర్స్ ఇవాల్వ్ యాజ్ యాక్టర్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ, ఇవాళ ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే లుక్ కానీ దానికి కానీ ఐ థింక్ 100% క్రెడిట్ గోస్ టు విజయ్ గారు. అండ్ అనుపమ, ఇట్స్ అ సెకండ్ ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు సెట్ సాంగ్లో ఒక ఎత్తుకుని డ్యాన్స్ చేసే మూమెంట్ ఉంటుంది, దాన్ని ఇనిషియేషన్ అలాగే చెప్తాను నేను. సో సెట్ సాంగ్ ఇప్పటిదాకా చేయలేదు అని బాగా కంగారు పడుతుంటే డ్యాన్స్ ఉంటుందా అంది, ఉండాలి కదా అన్న, మరి నాకు రాదు నేను అని కొంచెం టెన్షన్ పడుతున్నప్పుడు ఏం పర్లేదని మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్ అది. సో డ్యాన్స్ ఉంటుంది, ఎత్తుకుని నేను డ్యాన్స్ చేస్తాను నువ్వు అలాగే ఉండు అని చెప్పి చేసిన స్టెప్ అది. అండ్ అనుపమ, యువ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, యు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్. అండ్ డైలాగ్ చెప్పాలా, క్వశ్చన్ అడగండి చెప్తా. వాట్ ఈస్ డేటాబేస్? డెరబేస్ రచ్చేసి మ్యూజియం మ్యూజియం మాకర్స్ ప్లీజ్ డెరబేస్.